हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल के स्वागत अंडी फ्रेंड्स मुंदुगा मा यॉक्क चैनल नु सब्सक्राइब चेयंडी वीडियो चूस्तुन्नप्पुडु दयचेसि लाइक चेयंडी सो मुंदुगा इवाल फिब्रवरी 24वा तारीख 2023वा संवत्सरं अंडी इवाल अपडेट विषयानिकि वस्ते चूडंडी इवाल सऊदी अरेबिया जद्दालो GWSC वारि नुंचि ओक मीटिंग जरिगिंदंडी जद्दालो सो तेलंगाणा एनआरआई पॉलिसी कोसम GWSC वाळ्ळु इंका वारि यॉक्क पोराटान्नि कोनसागिस्तू उन्नारु सो मोन्न जरिगिन असेंब्ली समावेशाल्लो दादापु अन्नि पार्टील वाळ्ळु कांग्रेस वाळ्ळु बीजेपी वाळ्ळु ईवेन अधिकारंलो उन्न पार्टी टीआरएस पार्टी वाळ्ळु कूडा एनआरआई पॉलिसी गुरिंचि दादापु चर्चलु जरिगायंडि सो नेनु अनुकुन्न विषयं एंटंटे इंका रेपो मापो एनआरआई पॉलिसी रिलीज़ चेस्तारु अनुकुन्नानु सो मल्ली एनआरआई पॉलिसी गुरिंचि एवरु कूडा మళ్ళీ మాట్లాడడం లేదు ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి సో ఇది ఇప్పటి నుంచి కాదు 8 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ పాలసీ తెలంగాణ వాళ్ళకి గల్ఫ్ కార్మికుల కోసం ఒక ఎన్ఆర్ఐ పాలసీ కోసం సో ఇలాంటి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి కానీ అధికార పార్టీ మాత్రం ఎలాంటి స్పందన అక్కడి నుంచి రావడం లేదండి తెలంగాణలో నాకు తెలిసి ఆంధ్రాలో కంటే తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ కార్మికులు విదేశాల్లో ఉన్నారండి అంటే సౌదీ కువైట్ ఖతర్ బహ్రెయిన్ ఇలాంటి దేశాల్లో ఆంధ్ర వాళ్ళకంటే తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఎక్కడో ఒక చోట గల్ఫ్ కార్మికులు ఉన్నారండి సో వారికి సంబంధించి ఒక ఎన్ఆర్ఐ పాలసీ రావాలి కంపల్సరీగా పాలసీ కావాలని చెప్పి GWSC వాళ్ళు కానివ్వండి మరికొన్ని సంస్థల వాళ్ళు కానివ్వండి ఈ పాలసీ రావాలని చెప్పి వీళ్ళైతే ఫైట్ చేస్తున్నారండి సో తర్వాత విషయానికి వస్తే మన ట్రావెల్స్ నుంచి సో మాషాల్లా మన ట్రావెల్స్ నుంచి ఫస్ట్ టైం ఉమ్రాకి సంబంధించి ఇద్దరు ప్యాసింజర్లను సౌదీ అరేబియాకి పంపించడం జరిగిందండి సో ఇక్కడ నేను అనుకున్న విషయం ఏంటంటే మన ట్రావెల్స్ నుంచి ఉమ్రా ప్యాకేజ్ చేయొద్దనుకున్నా ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని అక్కడికి వెళ్ళి హోటళ్ళు చూసుకోవాలి వారిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇవన్నీ మాత్రం కాదనుకున్నాను సో అల్హమ్దుల్లా చూద్దామని చెప్పి ఫస్ట్ ప్యాసింజర్లు ఇద్దరు ప్యాసింజర్లను సౌదీ అరేబియాకి పంపించడం జరిగిందండి ఇక్కడ మనకు ఉమ్రాకి సంబంధించి రెండు విధాలుగా ఉన్నాయండి ఉమ్రా ప్యాకేజెస్ ఉంటాయి సో ఇండివిజువల్ వీసా కూడా ఉంటుంది ఉమ్రా ప్యాకేజ్ అంటే చాలామంది ట్రావెల్స్ ఏం చేస్తారంటే ఒక ప్యాకేజ్ ఉంటుంది మొత్తం వాళ్ళే చూసుకుంటారు 100,000 రూపాయల నుంచి 90,000 100,000 110,000 ఈ విధంగా ప్యాకేజ్ ఉంటుంది ఇందులో 7 రోజులు మక్కాలో ఉంటారు 7 రోజులు మదీనాలో ఉంటారు సో ఇక్కడ హోటల్లో తీసుకెళ్ళి హోటల్లో ఒకటే రూమ్లో 5 మంది 6 మంది ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి సో ఇండివిజువల్ వీసా తీసుకొని మీకు సౌదీ అరేబియా గురించి అవగాహన ఉంది లేదా మీ వాళ్ళు ఎవరైనా సౌదీ అరేబియాలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వెంటనే రిసీవ్ చేసుకుంటారంటే ఇండివిజువల్ వీసా తీసుకోండి సో ఇందాక మన ప్యాసింజర్లు కూడా ఇండివిజువల్ వీసా ద్వారా సౌదీ అరేబియాకి వెళ్ళడం జరిగిందండి సో వీళ్ళు హైదరాబాద్ నుంచి జద్దాకి వెళ్ళిపోయారు జద్దా నుంచి ఉమ్రా కోసం మక్కాకి వెళ్ళారండి వన్ డే మక్కాలో ఉన్నారు సో నెక్స్ట్ డే మదీనాకి వెళ్ళారు మళ్ళీ 3వ రోజు రిటర్న్ ఇండియాకి రావడం జరిగిందండి ఈ విధంగా సో మీకు సౌదీ అరేబియా గురించి అవగాహన ఉంటే చాలా ఈజీగా ఉమ్రా చేసుకొని రావచ్చండి ఓకేనా తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో రంజాన్ సందర్భంగా ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల్లో పని గంటల్లో టైమింగ్స్ మార్చేశారండి సో ఉదయం స్టార్టింగ్ వచ్చేసి 10 గంటలకు స్టార్ట్ చేస్తారు ఈ యొక్క పని గంటలు 5-6 గంటలు మాత్రమే వర్కింగ్ అవర్స్ ఉంటాయండి సో ఈ కేటగిరీలు ఇంకా చెప్పలేదు ఓన్లీ ఆరోగ్య కేంద్రాల పనిచేసే వాళ్ళు మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగిందండి తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఇవాళ కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇవాళ సౌదీ అరేబియాలో 48 మందికి వైరస్ సోకింది 51 మంది ఇవాళ రికవర్ అయ్యారు గడిచిన 24 గంటల్లో 3 చనిపోయారండి అదేవిధంగా ఇవాళ వరకు సౌదీ అరేబియాలో 41 క్రిటికల్ కేసులు ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా రియాద్లో ఒక గొడవ పడుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి వారిని గాయపరిచిన కేసులో సౌదీ అరేబియాకి సంబంధించి 6 మంది సౌదీ యువకులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి సో వీళ్ళు రియాద్లో గొడవ పడుతున్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తులు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు సో ఆ వీడియో ద్వారా పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ గుర్తించి 6 మందిని కూడా అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించారండి తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా జుబేల్ మరియు అల్హోబర్లో విఎఫ్ఎస్ అటెస్టేషన్ సర్వీస్ వాళ్ళు అంటే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగిందండి చాలామంది మన భారతీయులు వారి యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ కానివ్వండి లేదా పాస్పోర్ట్కి సంబంధించి ఏదైనా అటెస్టేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా అక్కడ ఇవాళ క్లియర్ చేసుకోవడం జరిగిందండి సో చాలామంది వారి యొక్క పాస్పోర్ట్లు ఈసీఆర్ పాస్పోర్ట్లు ECNRగా మార్చుకున్నారండి సో దయచేసి సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళు
ప్రతి చోటుకి వెళ్తానే ఉంటారు. ప్రతి నెల తబూక్ కానివ్వండి, లేకుంటే హయాల్ కానివ్వండి, అల్ ఖోబర్, జుబేల్, సౌదీ అరేబియాలో చిన్న చిన్న సిటీలు ఎక్కడైనా సరే మంత్లీ ఒకసారి మన ఎంబసీ వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మీరు ఒకవేళ సౌదీ అరేబియాలో 3 సంవత్సరాలు పనిచేసి ఉంటే, అది కంటిన్యూగా పనిచేసినా ఒకటే లేదా వస్తూ పోతున్నా కూడా 3 సంవత్సరాల వరకు వేరే దేశంలో పనిచేసి ఉండాలి. ఓకే, అలాంటి వారి యొక్క పాస్పోర్ట్లు ఈసీఆర్ పాస్పోర్ట్లు ఈసీఎన్ఆర్గా మనం మార్చుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇంకా తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాకి ఎవరైనా కొత్తగా వెళ్తున్నా లేదా సౌదీ అరేబియా నుంచి ఇండియాకి వస్తున్న వాళ్ళు ఎంతవరకు విలువైన వస్తువులు తీసుకొని రావచ్చు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి సౌదీ కస్టమ్స్ వారి నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. చూడండి, మనం సౌదీ అరేబియాకి వెళ్ళేటప్పుడు 60,000 రియాళ్ళ వరకు విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్న మొబైల్ ఫోన్లు కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఏదైనా బంగారపు వస్తువులు కానివ్వండి, ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, అన్ని కౌంట్ చేసినప్పుడు ఓవరాల్గా 60,000 రియాల కంటే ఎక్కువ మించకూడదు. సో 60,000 రియాలు ఉంటే మనం ఇండియా నుంచి సౌదీ అరేబియాకి తీసుకొని వెళ్ళొచ్చండి. కానీ అంతకు మించి ఎక్కువ ఉంటే దానికి కస్టమ్కి సంబంధించి ట్యాక్స్ అక్కడ మనం పే చేయవలసి వస్తుందండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి. సో ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇన్షాల్లా రేపటి వీడియోలో హురుఫ్లో ఉన్నవాళ్ళు, మతలూబ్లో ఉన్నవాళ్ళు, అకామా ఎక్స్పైర్ అయిన వాళ్ళు, అదేవిధంగా కఫీల్తో ఏదైనా సమస్య ఉన్నవాళ్ళు ఇండియన్ ఎంబసీకి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని చెప్పి నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. సో ఎడిటింగ్ చేస్తున్నా, ఇన్షాల్లా రేపు కానీ ఎల్లుండి కానీ నేను అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.